విజయవాడ కమ్యూనల్ హర్మయ్య పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మత సామరస్యానికి ప్రతీకగా కమ్యూనల్ హార్మోని జాతీయ అధ్యక్షులు జీవీరావు ముఖ్యతిథిగా హాజరయ్యారు. అలాగే కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయాలు కొనసాగిస్తున్నాయని, దీనిని దేశవ్యాప్తంగా ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. భారత రాజ్యాంగం ప్రకారంగా మంది ప్రజాస్వామిక దేశం. ఆ ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ఎప్పుడైనా పాలక పక్షం ఎంత బలంగా ఉందో ప్రతిపక్షం కూడా సుమారుగా అంత బలంగా ఉంటేనే ప్రజా సమస్యలు సక్రమంగా పరిష్కరించబడటానికి, ప్రజలకు న్యాయం జరగటానికి, బలహీనులకు రక్షణ చేకూరటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తా ఉన్నారు. మనుషులంతా కూడా కులాల కొట్టిలా అవుతారా బదలాలని, మతాల మనుషులు మారాలని, కులం మతం పేరుతో ఉచితాలు పెంచుకోవద్దని, అదేవిధంగా ఏ కులమైనా ఏ మతమైనా మంచిని మానవత్వాన్ని ప్రేమని బోధిస్తుంది, కానీ ప్రేమను బోధించని మంచిని బోధించని మతం మతం కాదని, అది ధర్మం ధర్మం కాదని చెప్పి ఆయన చెప్పారు. సభ జరిగింది. ఎస్పెషల్లీ ఇవి బల్టన్ అప్డేట్స్ కి